ప్రకాశం జిల్లా అర్ధవీడు రంగాపురం గ్రామాల మధ్య ప్రజల సౌకర్యార్థం 60 కిలోమీటర్ల మేర ప్రయాణాన్ని తగ్గించే బీటీ రోడ్డును నిర్మించడానికి జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ అధికారులతో కలిసి గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు సందర్శించారు. ముందుగా సందర్శనకు విచ్చేసిన నాబార్డ్ అధికారులను గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుని గ్రామస్తులు మండల ప్రజలు ఘనంగా సన్మానించారు. అనంతపురం నాబార్డ్ అధికారుల బృందం సభ్యులు ఆర్ఐడిఎఫ్ కన్సల్టెంట్ పిఆర్ తోట నాబార్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవి జుజ్జురు పలువురు అధికారులకు మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పూర్తిగా వివరించారు. అనంతరం ప్రతిపాదిత రోడ్డును పరిశీలన చేసేందుకు రంగాపురం అర్ధవీడు మధ్య అటవీ ప్రాంతంలో పర్యటించారు. రోడ్డు మలుపులు వంపులు మరియు లోతట్టు తదితర ప్రదేశాలు పరిశీలించి తదానుగుణంగా రోడ్డు నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు వారు సూచనలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సో ఆ స్లోప్ గా తీసుకొచ్చి ఆడెక్కుతోనే ఆ డౌన్ అవుతుంది. ఓ పక్కన ఫార్మేషన్, ఓ పక్కన కట్టింగ్, ఓ పక్క ఫార్మేషన్. ఇదైతే ఫారెస్ట్ లో 3.5 కిలోమీటర్స్ వస్తుంది. ఇది వచ్చేటికి 7.5 కిలోమీటర్ 8 వస్తుంది ఫారెస్ట్ లో. ఆర్సీ పెట్టారు. 7 కిలోమీటర్స్ గేట్ వస్తుంది సార్. 8 ఫారెస్ట్ లో 8 వస్తుంది. 8 5 ప్లేన్ టోటల్గా ఎంబ్యాక్మెంట్ ఫారెస్ట్ ఈ ప్లేన్ ఏరియా కూడా ఫారెస్ట్లో 1 కిలోమీటర్. అంతవరకు మీరు ఫారెస్ట్ తీసుకోండి.